హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ నాగార్జున గారు పత్తి వ్యాపారానికి రెడీ అయిపోతున్నారా ఫ్రెండ్స్ ఈ పత్తి వ్యాపారం లాంటి పదాలు టీ మిక్స్చర్ ఛానల్లో మేము ఎప్పుడు వాడం కానీ బిగ్ బాస్లో ఉన్న ఒక కంటెస్టెంట్ వాడిన పదమే మేము చెప్తున్నాం మొత్తానికి మరి నాగార్జున గారు పత్తి వ్యాపారానికి రెడీ అయిపోయారా ఏంటి అంటారా నాగార్జున గారు ఎప్పుడు లేనట్టు ఇక తన జీవితంలో మొట్టమొదటిసారి చిన్న చిన్న గొడవలను చిల్లర గొడవలను డిస్కస్ చేసి వాటిని సాల్వ్ చేయాల్సిన అవసరం వచ్చేసింది నాగార్జున గారు ఈరోజు ఆ గొడవల గురించి మరీ మాట్లాడబోతున్నారు నాగార్జున గారు మాట్లాడాల్సినవి ఐదారు ముఖ్యమైన విషయాలున్నాయి మొట్టమొదటిది హేమాగారు వర్సెస్ రాహుల్ గంజ్ వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన రత్స దాని గురించి నాగార్జున గారు మాట్లాడాల్సిందే తప్పదు ఇక రెండో పాయింట్ వరుణ్ జంట వర్సెస్ మహేష్ విట్టా ఈ కేసు గురించి కూడా నాగార్జున గారు మాట్లాడాలి కేసు ఏంటి అంటారా మరి వాళ్ళు ఆ స్థాయిలో దెబ్బలాడుకున్నారు కదా అందుకే కేసు రండి నాగార్జున గారు సాల్వ్ చేయాల్సింది ఈ రెండో కేసు ఇక మూడో విషయం ఉంది అది మహేష్ విట్ట ఎక్స్క్లూజివ్గా మహేష్ విట్టాకు సంబంధించిన విషయం ఏంటంటే మహేష్ విట్ట గేమ్ ఆడేటప్పుడు మధ్యలో గేమ్ ఆడకుండా గదిలోకి వెళ్ళి పడుకోవడం ఇలాంటి చిల్లర గేమ్స్ నేను ఆడను అనే అర్థం వచ్చేలా మాట్లాడడం నా ఇమేజ్ నేను కోల్పోయేలా గేమ్స్ ఆడను నాకు నచ్చని గేమ్స్ నేను ఆడను చిన్నప్పటి నుంచి నేను ఇలాగే సైలెంట్గా ఉంటాను ఈ టైపులో మాట్లాడేసి మొత్తం మీదైతే గేమ్లో పూర్తిగా తన వంతు సహకారాన్ని తాను అందివ్వకుండా గేమ్ ఆడకుండా కూర్చోవడం దీని గురించి ఖచ్చితంగా నాగార్జున గారు మహేష్ విట్టాను మందలించి తీరతారని మేము అనుకుంటున్నాం ఇక నాలుగో పాయింట్ నాగార్జున గారు మాట్లాడాల్సింది భూపాలంగారి చపాతి చరిత్ర గురించి అదేనండి పునర్నవి గారి అరచపాతి మొత్తానికి నాగార్జున గారు ఆవిడ అరచపాతి ఆవిడకిప్పిస్తే బాగుంటుంది ఇక ఐదో పాయింట్ ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ గొడవలు పడకుండా కాస్తైనా ప్రశాంతంగా ఉండేలా నాగార్జున గారు వాళ్లకేమైనా నీతులు గట్రా చెప్తారా లేదా చూడాలి అన్నట్టు ఫ్రెండ్స్ నాగార్జున గారి ఏంటి ఆయన ఇలాంటి చిన్న చిన్న గొడవలు సాల్వ్ చేయడమేంటి అని మీలో కొందరు అనుకోవచ్చు కాని తప్పదు పాత సామెతోటుంది మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత బిడ్డొచ్చినా గడ్డొచ్చినా కానుపు చేయాల్సిందే అని ఓ సామెత నాగార్జున గారు బిగ్ బాస్ యాంకరింగ్ చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఆయనకు ఈ చిన్న చిన్న గొడవలు నచ్చుతాయా నచ్చవా గొడవ చిన్నదా పెద్దదా అవన్నీ అనవసరం ఆ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ దృష్టిలో చూస్తే ప్రతి చిన్న విషయం భూతద్దంలో చూసినట్టు చాలా పెద్ద గొడవలానే అనిపిస్తుంది నాలుగు గొడవల మధ్య కాబట్టి నాగార్జునగారు ప్రతి గొడవ గురించి చర్చించి వాటిని సాల్వ్ చేసి సారీ చెప్పించాల్సిన వాళ్లకు సారీ చేయించాల్సిన వాళ్ళకు వాళ్లకు చేయించి ఓ కొలిక్కి తీసుకురావడానికి ట్రై చేయాలి ఇక మరో పాయింట్ ఏమిటంటే నామినేషన్స్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కాస్త టెన్షన్ పెట్టేసేసి ఎలిమినేషన్లో ఎవరున్నారో చెప్పాలి నాగార్జున గారు మరి తనవంతు బాధ్యత తాను సంపూర్ణంగా నిర్వర్తించాలని మనం కోరుకుందాం ఇక మనం ఎవరైనా సరే ఏ ఒక్కరి వైపైనా స్టాండ్ తీసుకొని చూస్తే బిగ్ బాస్ ఎప్పుడూ సరిగ్గా అర్థం కాదు అసలు మనం తమ ఫ్యాన్స్ అయ్యేలాగా బిగ్ బాస్లోని పార్టిసిపెంట్స్ ఆడి తీరాలి అప్పుడే మనం వాళ్ళకేమైనా ఫ్యాన్స్ అయితే ఒక అర్థం ఉంది పలానా వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతారు అన్న స్థాయిలో ఆడితే బావుంటుంది అలా కాకుండా ఇక ముందు నుంచే వాళ్ళ మీద ఒక రకమైన మంచో చెడో అభిప్రాయాలను గనక మనం పెట్టుకొని ప్రోగ్రాం చూస్తే మనం సరిగ్గా ప్రోగ్రాం చూడలేం ఎవరైతే బిగ్ బాస్లో జరిగే సంఘటనలను మాత్రమే చూస్తూ ఆ సంఘటనలలో ఎవరు కరెక్ట్గా మాట్లాడారు ఎవరు సరిగ్గా మాట్లాడలేదు అని తామా డైమెన్షన్ నుంచి వివరించగలరో వాళ్లు మాత్రమే బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ను పర్ఫెక్ట్గా జడ్జ్ చేయగలరు వ్యూవర్స్ కూడా ఇక ఫ్రెండ్స్ మొత్తానికైతే మళ్ళీ శుక్రవారం రోజు కూడా రచ్చ జరిగింది ప్రస్తుతం బిగ్ బాస్లో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనం బాస్ చూడొచ్చు కానీ ఒక్క బాబా భాస్కర్ లేకపోతే మాత్రం బిగ్ బాస్ను భరించడం చాలా కష్టం ఆ నలభై ఐదు నిమిషాల ప్రోగ్రామ్లో బాబా భాస్కర్ గారు మాత్రమే కాస్త రిలాక్స్ అయ్యేలా చూసుకుంటున్నారు మనల్ని ఇక జాఫర్ గారు కూడా ప్రస్తుతానికైతే భాస్కర్ గారి వెంట తిరుగుతూ ఉన్నారు కాబట్టి బాబా భాస్కర్ గారి కామెడీ వంటబట్టి కాస్త జాఫర్ గారు కూడా కూల్గానే ఉన్నారు ముందు ముందు మరి జాఫర్ గారు బాబా భాస్కర్ గారు ఏం చేస్తారో మనకైతే కానీ ఇప్పటికి మాత్రం వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా బిగ్ బాస్ హౌస్ను ఎంజాయ్ చేస్తున్నారు మరి మీరేమంటారు ఫ్రెండ్స్